గత 5 ఏళ్లలో ప్రజల కష్టాలు, ఆవేదన, వారి బాధలు చూసి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాం. నాడు నేడు అని మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యా రంగాన్ని తీవ్ర అగాధంలోకి నెట్టేసింది. రంగుల మోజుతో పాఠశాలకు పార్టీ రంగులు వేసుకున్న నాటి ప్రభుత్వం విద్యా ప్రమాణాలకు తిలోదకాలిచ్చింది. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన రోజు తొలి రోజునే 16,340 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి మా ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేరు. అయితే గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ కబ్జాలు, దోపిడీలు, రికార్డుల మార్పు, రీసర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. పట్టాదారు పాస పుస్తకాలు, సర్వేరాళ్లపై బొమ్మలకు 700 కోట్ల రూపాయలు తగలేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు. మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు. అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు 2వ సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మొదటి కేబినెట్ లో ఆమోదించి మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల అక్రమాలను చూసిన తర్వాతనే రాష్ట్ర స్థాయిలో కూడా భూ బాధితుల కోసం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలన్నది మా ఉద్దేశం. మాది పేదల ప్రభుత్వం, పేదల సేవలో ఎప్పుడూ ముందుండే మనసున్న ప్రభుత్వం. అందుకే ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాం. పేదల సేవలు అనే కార్యక్రమం ద్వారా పింఛన్ మొత్తాన్ని పెంచి ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం. 300 పింఛన్ 400 రూపాయలు చేశాం. దివ్యాంగులకు ఇచ్చే పింఛను 6,000 చేశాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు పింఛను అందించి అండగా నిలిచాం. ఎన్నికల్లో ప్రకటించినట్లు పెంపును ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చి 7,000 రూపాయలు పింఛను మొత్తాన్ని 1వ తేదీన లబ్ధిదారులకు అందజేశాం. 1వ తేదీన తొలి రోజే 97% పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించాం. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు సాధ్యం కాదని, పంపిణీ సాధ్యం కాదని నాటి ప్రభుత్వం 36 మంది వృద్ధుల ప్రాణాలు తీస్తే మీ కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రతి నెల 2,737 కోట్లు చొప్పున ఏడాదికి 33,000 కోట్లు, 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు కేవలం పింఛను కోసమే ఖర్చు చేస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులు, అభాగ్యులకు ఆర్థిక భరోసా మాకు ఆర్థిక భారం కాదని, పేదల సేవలో మేము ఎప్పుడూ ముందుంటామని మరొక్కసారి తెలియజేస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈపాటికే పోలవరం పూర్తయి ఆ ఫలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు. 120కి పైగా సంక్షేమ పథకాలు,
అభివృద్ధి పథకాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కని విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు, వ్యవస్థల్ని చెరబట్టారు, బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. నియంత పోకుడలతో, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ప్రభుత్వ టెర్రరిజానికి నాంది పలికారు. ప్రజల ప్రభుత్వ భూములు, ఆస్తుల్ని దోచుకున్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. 10 లక్షల కోట్ల అప్పులు, అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించారు. గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం 30 ఏళ్ల ఎనిక్కెళ్లిపోయింది. రాష్ట్ర విభజన కంటే కూడా 1924 మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రం అప్పులు 974,000 కోట్లకు చేరుకున్నాయి. తలసరి అప్పు 74,790 రూపాయల నుంచి 1,44,336 రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం 13.2% నుండి 9.5% తగ్గింది. అంటే గత ప్రభుత్వం తీరుతో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. దీన్ని బట్టి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవి గత ప్రభుత్వం చేయలేదని స్పష్టమవుతుంది. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు, కలెక్టర్ కార్యాలయాలు, తదితర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. మద్య అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు.